పారాషూట్ కోకోనట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కాదు అండ్ ఈ కిట్ కేట్ ఒక చాక్లెట్ కాదు. ఇవి నేను చెప్తున్నది కాదు, వాటిని తయారు చేసిన వాళ్ళు చెప్తున్నది. మీరు గమనించండి, రెగ్యులర్ గా మనందరం ఎక్కువగా యూజ్ చేసే పారాషూట్ బ్లూ బాటిల్లో ఫ్రంట్ సైడ్ మీకు 100% కోకోనట్ ఆయిల్ అని, బ్యాక్ సైడ్ మీకు ఎడిబుల్ ఆయిల్ అని రాసి ఉంటుంది. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎడిబుల్ ఆయిల్స్ పై జిఎస్టీ 5% అండ్ హెయిర్ ఆయిల్స్ పై జిఎస్టీ 18%. ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందడానికి పారాషూట్ బ్రాండ్ కోకోనట్ ఆయిల్ ని ఎడిబుల్ ఆయిల్ లా మార్కెటింగ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ సేమ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందడంలో నెస్లే వాళ్ళు, మీ కిట్ కట్ బ్రాండ్ ఒక ఓనర్ వాళ్ళు కూడా 1999 లో కిట్ కట్ ని చాక్లెట్ కాదు ఒక వేఫర్ అన్నారు. బికాస్ ఆ పాయింట్స్ లో చాక్లెట్ పైన 20% ట్యాక్స్ ఉండేది అండ్ వేఫర్స్ పై 10% ట్యాక్స్ ఉండేది. ట్యాక్స్ పే చేయాల్సిన వచ్చిన సందర్భంలో కిట్ కట్ వాళ్ళు ఇది కేవలం ఒక వేఫర్ కవర్డ్ విత్ చాక్లెట్ అన్నారు, 10% మేము ట్యాక్స్ పే చేస్తామన్నారు. కానీ దానికి ఆ టైమ్స్ లో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఒప్పుకోక బిల్ మీద కేసు వేశారు అండ్ కోర్టు నెస్లే వాళ్ళకి పాజిటివ్ గా తీర్పిస్తూ కోకోవా మిక్స్ అయిన ప్రతి ప్రొడక్ట్ ని కూడా మనం చాక్లెట్ అనలేదు కాబట్టి నెస్లే ఒక వేఫర్ లానే ట్రీట్ చేస్తూ వేఫర్ ట్యాక్స్ ని కలెక్ట్ చేయండి నెస్లే సైడ్ కోర్టు తీర్పిచ్చింది. దాంతో నెస్లే వాళ్ళు కోర్టులలో ట్యాక్స్ ని సేవ్ చేసుకోగలిగారు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్.